చిత్తూరు జిల్లా కుప్ప మున్సిపాలిటీ పరిధిలో లక్ష్మీపురం క్రాస్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన బ్యానర్ను కాల్చేసిన దుండగులు ఈ దుచ్చార ఖండిస్తూ బ్యానర్ కాల్చిన వారిని వెంటనే పట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు కుప్పంలో ఎన్నడూ లేని విధంగా కొత్త రాజకీయాలు కడప కర్నూలులాగా రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నాయకులు బంగారం టీడీపీ రూరల్ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కొన్నారు మన మున్సిపల్ సంబంధించిన లక్ష్మీపురం 25వ వార్డు సంబంధించిన వార్డు దగ్గర మన పీతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పిటివలే కుప్పంకి వచ్చినప్పుడు స్వాగత బ్యానర్ ఏర్పాటు చేశారు కొంతమంది గుర్తు తెలిసిన వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ప్రశాంతంగా ఉన్న కుప్పాన్ని రెచ్చగొట్టి ఏదో రకంగా అశాంతి కుప్పంగా మార్చాలని చెప్పి ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు బ్యానర్ మీద నిప్పు పెట్టడం జరిగింది నిన్నటి రోజు కుప్పం నియోజకవర్గంలో లక్ష్మీపురం గ్రామానికి సంబంధించి గ్రామ ఒక గెస్ట్ హౌస్ కుప్పం గెస్ట్ హౌస్ ఉంది గెస్ట్ హౌస్ పక్కన చంద్రబాబు నాయుడు గారు ఇటీవల పర్యటనలో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు స్వాగత బ్యానర్ ని చంద్రబాబు నాయుడు కోసం ఏర్పాటు చేయడం జరిగింది మా కార్యకర్తలు ఆయన ఆ బ్యానర్ ని నిన్నటి రోజు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేయడం చాలా బాధాకరం ఎందుకంటే కుప్పం ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి నాయకుడు కుప్పం ప్రజలు ఆ దేవుడిగా భావించే నాయకుడు కుప్పాన్ని ఈ రాష్ట్రంలోనే ఒక అత్యున్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దిన నాయకుడు భారతదేశ పటంలో కుప్పం గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు